మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నెల్లూరు తిరుపతి వైఎస్ఆర్ జిల్లాల వైకాపా సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్టు అధినాయకత్వానికి లేఖ రాయడం సంచలనం రేకెత్తించింది. అనారోగ్యం, సొంత నియోజకవర్గం ఒంగోలుపై మరింత దృష్టి సారించేందుకు తాను సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా శనివారం ఆయన పంపిన లేఖలో పేర్కొన్నారు. తనకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడం, తమ జిల్లా నుంచి మరో మంత్రి ఆదిమూలపు సురేష్ను కొనసాగించడంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలోనే పార్టీ నాయకత్వంపై అలకబూనారు. ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా తలెత్తిన ప్రోటోకాల్ వివాదం ఆయన్ను మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. అప్పటి నుంచి తనపై ఎవరో ఏదో కుట్ర చేస్తున్నారనే భావనలో బాలినేని ఉన్నారు. ఇటీవల విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మాజీ మంత్రి బాలినేని, ఆయన వియ్యంకుడు కూడా భాస్కర్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు చేశారు. ఒంగోలులో భాస్కర్ రెడ్డి చేపట్టిన శ్రీకరి ఎంపైర్ విల్లా నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన డిఎస్పీల బదిలీల విషయంలోనూ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆయన భావిస్తున్నారు. వీటన్నిటి వెనుక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తీతీదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందని బాలినేని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు విలువలేని చోట పార్టీ పదవుల్లో కొనసాగడం ఇష్టం లేదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లుగా సమాచారం.